నలుగురం పోతా మనం మేము ఒక బండి మీద ఎందుకు అట్లా చేస్తాం? మాది మనదన్నా, నీది నాదే, అంతా మనదే. సరే సరే, అట్లాడే కదా. చిన్న ఏం పిన్న? మాకు తెలుసు రూట్, మేము చూపిస్తాం. జాగ్రత్త, కొంచెం మెల్లగా. కేచి కరోనా పేటనా? మెల్ల నడుపు బండి, మాకు అసలే స్పీడ్ అంటే భయం. ఏటి ఇటా ఇటా, మరి తిప్పుకో బండి, ఆగుతలేదా? ఆపన ఆపన, మస్తు ఇట్లా. ఓన్లీ సింగిల్ పర్సన్ అన్నా? సింగిల్స్ అన్నా మేము. పోరిందా నీకు? పోరిందా నీకు? అట్లా అంటలే, నేను ఒక్కరే రావాలి. ఒక్కరా? ఏం కదా, నా వచ్చేది ఉందా? అర్జెంట్ అన్న కొంచెం. సరే ఏం కదా, తప్పని అనుకోండి. తెలియదు, అర్థం చేస్తాను. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ప్రాబ్లం లేదన్నా, క్యాన్సిల్ వద్దానా? హాస్పిటల్ అట్లా ఉండదు. ఏం కదా, నంబర్ దాచి పెడతానండి సెంటర్ కానీ. నలుగురం పోతా మనం మేము ఒక బండి మీద ఎందుకు అట్లా చేస్తాను? నీదన్నా, ఇది మాది మనదన్నా, నీది నాదే, అంతా మనదే. ఫ్రెండ్స్ కంపెనీ రూల్స్ లాగా అట్లా ఉండదు కదా. కంపెనీ ఏముందా, నమ్మకో దోస్తు లేక అనుకో. నేనేం పుణ్యం చేశాంట్రా నీలాంటి మిత్రుడు దొరకడానికి. సంజయ్ వెనకాల సిగ్నల్ వస్తే కాల్ పెట్టు. కాల్ పెట్టేసాను నేను ఆల్రెడీ. అప్పుడే పెట్టేసినా? అలా కొట్టేసా సార్? అట్లా ఉండదు సార్, వద్దులే వద్దులే కానీ తెలి తిరుగుని అన్న బండి వస్తుంది. అట్లా ఉండదు సార్, సారీ. నేను అడుగుతుంది కదా, మరి నువ్వు కూర్చో వెనకాల. అట్లా ఉండదు సార్, నేను ముంగడ ఎక్కుతాను. సార్ మీ పద్ధతి బాగలేదు, దయచేసి నా లైఫ్ తో ఆడుకోకండి. అండర్ ఎయిటీన్ అని చెప్పిన మళ్ళీ నోట్లో పెట్టుకుని కోసాలి. ఎక్కువ నాకు టాయిలెట్ అర్జెంట్ వస్తుంది, ఎక్కువ నాకు టాయిలెట్ అర్జెంట్ వస్తుంది. ఏమో సార్, ఏమో సార్ చేస్తా, నాకు లేట్ అవుతుంది. మన ఎక్కువ సార్ మా చేసిన లేట్ అవుతుంది అంటే ఎందుకు అట్లా టైం వేస్ట్ చేస్తా? అన్న నేనైతే తీసుకెళ్ళలేదు అన్న. ఏందన్న అంత మాట అంటే, నేను నమ్మకంతో వీళ్ళకి మాట ఇచ్చిన నమ్మకం పోతాను. సంజు బండెక్కును, నేనైతే మా ఫ్రెండ్స్ నేనే త్రిబుల్ పోన్నా బండి. కాల్ పెట్టేసా నెంబర్ ప్లేట్ కొట్టకుండా పెనాల్టీ పడుతుంది. సరే ఒకసారి మీ ఇద్దరు దిగండి, చెప్తాను దిగండి. ఎందుకన్నా? ఒక నిమిషం ఇటు చెప్పాను. రైట్ అమ్మ, ఇద్దరు రండి మరి, నేను పోతాను. మేము టాయిలెట్ వస్తుంది, నేను బుక్ చేసుకున్నా నా ఫోన్ లో. అరే సరే, మరి వీళ్ళన్నా పోనిద్దాం ముందు. మరి నువ్వు పోతే నేను కూడా ఇస్తాం. మరి నువ్వు ఎట్లా పోతా పాపం బుక్ చేస్తే? ఏ లేట్ చేయకు, నువ్వు సంజయ్ నాకు అర్జెంట్ తక్కువ. నువ్వు నిజంగా బండి బండి మేము అర్థం ఎక్కనా. మనోడే మళ్ళీ వస్తాడు, పంపిస్తాం. చిల్లర వేసాడు, జరగన మన ఇద్దరం పోదాం. దా ఇక్కడ వెనకాల జరగదు. క్యాన్సిల్ క్యాన్సిల్ అన్న, నువ్వు క్యాన్సిల్ చేయక నేను అడుగుతాను. నేను అడుగుతా, ఏం కాదు అయ్యా.
మీ ఇద్దరు దిగండి చెప్తాను, లేట్ అయితే ఇప్పుడు ఇదే పర్స. నువ్వు పెద్దోని అయితే గడ్డం వచ్చినంత మాత్రం పెద్దోని కావాలి, నువ్వు పెద్దోని అయితే గడ్డం వచ్చినంత మాత్రం పెద్దోని కావాలా? ఎప్పుడు ఇదే పర్సన్ ఉంటా, ఎప్పుడు రాబడి బుక్ చేసుకున్నా నేను, టాయిలెట్ వస్తున్నాను బుక్ చేసుకున్నా. ఇదంతా చిల్లర వేసాను, నేను కూడా సారీసాను, మన ఇద్దరం వెళ్ళిపోవాలి, నేనే బుక్ చేస్తాను. యాక్చువల్గా కస్టమర్ రైడ్ బుక్ చేస్తాడు, త్రిబుల్స్ వెళ్దామని అంటున్నారు, నేనైతే రానని చెప్పాను. కస్టమర్ కేర్ కాల్ చేస్తావు బ్రోను, ఫ్రెండ్షిప్ లో నువ్వు ఇంత ఇది చేయకపోతే ఎట్లా బ్రోను? ఫ్రెండ్షిప్ అన్నా మా ఫ్రెండ్స్ మొత్తం కస్టమర్ కేర్ కాల్ చేస్తావు బ్రో, గీంత దానికి నువ్వు సరిదా ఏం కాదు. క్యాన్సిల్ అయిపోయిందా? మీద ఏం రాదు, కంప్లైంట్ చేసావా? కాదు బ్రో, నా మా దాకా ఓడేసారా ఇగో మా ఇద్దరిని దింపేసి చెప్పేది, నువ్వు మా ఇద్దరిని దింపేసి వస్తాడు, నువ్వు ఏమే ఉండు ఓకేనా? మా ఇద్దరిని దింపేసి వస్తాడు. కస్టమర్ కేర్ కాల్ చేసిన పైసలు పోతాం. ఫస్ట్ బుక్ చేసుకోవాలి, నేను బుక్ చేసినప్పుడు ఎందుకు అడిగిన? అరే నాకు అర్జెంట్ వస్తుంది, ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? అయ్యి అన్న అట్లా అర్థం చేసుకోట్లేడు. ఏ చల్ సంజయ్ అవసరం లేదు, మనకు క్యాన్సిల్ చేసినా నేను ఆర్డర్ వాడేంత వరకు అయ్యా. సరే ఆర్డర్ వాడేంత వరకు పోదాం నాడు అన్న. సరే మమ్మల్ని దింపనొద్దు దాన్న, మరి నా నార్మల్ క్యాష్ ఎంత అవుతుంది అంత ఇచ్చేద్దాం. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావురా? కాదన్న ఒక మాట, ఒక మాట చెప్పేది, నీకు నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడ ఉందో మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసి నువ్వు అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతాం. బ్లూటూత్ బాగుందన్న, సేమ్ మా దగ్గర కూడా అవే. మాట్లాడు మాట్లాడు, మంది వేళ వస్తున్నామని చెప్పు. చెప్పండి, సరే ఒక పని చేయి, పోనీ నా బండిలో పెట్రోల్ అయిపోయింది, నాకు కొంచెం పెట్రోల్ అని చెప్పి, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, నాకు కొంచెం పెట్రోల్ అని చెప్పి పోతా. అరే బ్రో మమ్మల్ని ముంగడి దింపమంటే దింపో, పెట్రోల్ ఏమంటే దింపాలన్నా? హైలీ ఇంపాసిబుల్ ఫ్రెండ్స్ అన్నా, నేను నా ఫ్రెండ్ నే దింపా, నేను నా ఫ్రెండ్స్ నే దిగ. వద్దన్నా కొంచెం పెట్రోల్ ఇవ్వను, ఏమైతుంది? నెక్స్ట్ టైం మీరు అయితే రాబిటల్ ఆర్డర్ చేసుకోకుండా చేస్తాను నేను. నాకు రాబిటనే లేదు, ఇబ్బందిగా కానీ ఇద్దాక ఏ ఐటీ నుంచి వచ్చిందో ఐడీ దింపేసి అన్న స్టంట్ కట్టుకుంటున్నాడు కాదు, సిలిండర్ పెట్రోల్ అని అన్న, కొంచెం మన పెట్రోల్ అని అన్న, కొంచెం నువ్వు పెట్రోల్ ఫ్రెండ్స్ అన్న, ఫ్రెండ్స్ అన్న. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఫ్రెండ్కి అయ్యా నేను, అంటే పెట్రోల్ ఇచ్చుకోవాలి నువ్వు ఫస్ట్.
ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఎలా ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ 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 చూసి తెలిసిపోతా. ఇప్పుడు ఫోన్ ఉంది నా పక్కకి ఏవే ఉన్నాయి మళ్ళా ర్యాపిడ్ వాళ్ళు పాపం మస్త్ ఇరిటేట్ అయ్యింది కాదు. ఏమనుకున్నావు అసలుకి ఏమనుకున్నావు? మామూలుగా మజాకులు ఆడతారు కదా, నేను ఏమనుకున్నా అంటే ఒక్కరు వెళ్తారేమో కొద్దిసేపు ఆడుకుంటారు ఏమో సరే కానీ ఎంతసేపు అలా ఆడతారు ఆయన 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 ఇట్లా చేస్తారా? ఎప్పుడన్నా కొంతమంది ఉంటారు కొంతమందిలో మేము తగిన ఒకసారి అయ్యింది ఒక ఆయన దగ్గర ఇంకోటి బుక్ చేసాడు వెళ్ళిపోయాడు చెప్పకుండా. ఓకే ఓకే అమౌంట్ ఎంత అయిందా?